ఇప్పుడు మామిడి తోటల పునరుద్ధరణ గురించి మనం చూసుకున్నట్టయితే జనరల్గా 30 నుంచి 40 సంవత్సరాలు పైబడిన తోటలన్నీ గుబురుగా ఉండి అంటే సరైన కొమ్మ కత్తిరింపులు చేయలేకపోవడం వల్ల గుబురుతనం ఎక్కువైపోయి ఎండుపుళ్ళు ఎక్కువగా ఉండడం అలాగే తెగుళ్ళు బారిన తెగుళ్ళు కూడా ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి ముదురు తోటల్లో. అలాంటి తోటలు దిగుబడి తగ్గిపోవడం అనేది మనం చాలా చోట్ల గమనిస్తూ ఉన్నాము. ఇలాంటి తోటల్ని మళ్ళీ అధిక దిగుబడి ఇచ్చే తోటలుగా మార్చడాన్నే మనం మామిడి తోటల పునరుద్ధరణ అంటారండి. ఇది జనరల్గా మనకి 30 సంవత్సరాలు 40 సంవత్సరాల దిగుబడి తగ్గిన తోటల్ని మనం జూలై నుంచి సెప్టెంబర్ మాసాల్లో మనం మొక్క అంటే బాగా ముదిరిన మొక్కలు కాబట్టి భూమి నుంచి 2 నుంచి 4 మీటర్ల దూరం ఎత్తులో మొక్కలు కత్తిరించుకోవాలి. అంటే తల తీసేసేయాలన్నమాట. తల తీసేస్తున్నట్టుగా ఉండడం వల్ల 2 నుంచి 4 మీటర్ల ఎత్తులో మనం ఎక్కడైతే తల తీసామో కిందకి మాత్రం ఒక ముదురు కొమ్మలు 2 నుంచి 3 లేదా 4 దిక్కులుగా 4 ఉండేటట్టుగా మనం కొమ్మక అంటే తల నరకడం అనేది చేసుకోవాలన్నమాట. ఇలా ఇప్పుడు జూలై నుంచి సెప్టెంబర్ మాసాల్లో మనం ఈ పై టాప్ వర్కింగ్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. అలా తల తీసేయడం వల్ల కిందనున్న ఈ ముదురు కొమ్మలు ఏవైతే ఉన్నాయో 4 దిక్కులుగా 4 వైపులు ఉన్నవి ఇది ఇంచుమించు సుమారుగా 75 సెంటీమీటర్లు ఉండేటట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఆ రకంగా ఒక 75 సెంటీమీటర్లు ఉన్న కొమ్మల్ని మనం 4 దిక్కులకి 4 ఉంచుకున్నట్టుగా అంటే ఒకే హైట్లో కాకుండా మొక్క పెరిగిన తర్వాత గొడుగు ఆకృతి వచ్చేటట్టుగా ఉండేటట్టుగా 4 దిక్కులుగా 4 వైపులా 4 కొమ్మలు ఉంచుకొని మిగిలిన కొమ్మలన్నింటినీ తీసేయాలండి. తీసి ఇలా జూలై నుంచి సెప్టెంబర్ మాసాల్లో మనం కొమ్మక ఏదైతే కొమ్మలు తీసామో దానికి మనకి విపరీతంగా దాని నుంచి చిగురు రావడం అనేది మనం గమనిస్తాం. అంటే ఒక్కొక్క ముదురు కొమ్మ నుంచి చాలా ఎక్కువ సంఖ్యలో చిగుర్లు వస్తాయి. కొమ్మ కత్తిరించేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైతే మనం కొమ్మ కత్తిరింపులు చేసామో దాని కిందకి కనుపు వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఆ కనుపు మీదన మనకి ఇప్పుడు ఈ కత్తిరించిన కొమ్మల నుంచి చిగులు రావడం అనేది గమనిస్తాం. ఇప్పుడు కొమ్మ కత్తిరింపులు చేసిన వెంటనే మాత్రం బ్లైటాక్స్ 3 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని మనం పేస్ట్లా పూసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొక్క తర్వాత అంటే పురుగులు తాగడికి తెగుళ్ళు తాగడి జరిగి అంటే ఎండిపోకుండా చచ్చిపోకుండా మొక్క బతికించుకోవడానికి మనం బ్లైటాక్స్ అనేది కంపల్సరీగా పూసుకోవాలి. అలాగే మోనోక్రోటోఫాస్ 2 ml లీటర్ నీటికి లేదంటే ఏదైనా పురుగు మందు ఈ బ్లైటాక్స్తో కలిపి మనం ఒకసారి స్ప్రే చేసుకున్నట్టయితే కనుక వచ్చిన చిగురే కాకుండా ఈ తగిన కొమ్మలు కూడా ఎండిపోకుండా చిగురును కూడా రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే మనకి కొమ్మలు కత్తిరించామో దాని నుంచి వచ్చిన చిగురు ఎప్పుడు కూడా ఈ రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి చిగురు కొమ్మల్ని. ఇదంతా మనకు తెలిసిందే కాబట్టి ఇలా వచ్చిన చిగురుని మనం కాపాడుకోవడానికి దానికి ఒక పురుగు మందు మోనోక్రోటోఫాస్ కానీ క్లోరోఫైర్ఫాస్ కానీ ఏదో ఒకటి ఒక పురుగు మందుని ఒక తెగులు మందుతో కూడా కలిపి మనం స్ప్రే చేసుకున్నట్టయితే కనుక ఈ పురుగు తెగులు తాగే నుంచి మనం వచ్చిన చిగురిని కాపాడుకోవచ్చు. ఇలా వచ్చినప్పుడు చిగురు అధిక సంఖ్యలో వస్తాయి కదా. ఇప్పుడు కొమ్మ కత్తిరించేటప్పుడు కూడా 4 వైపులకి 4 కొమ్మలు ఉండేటట్టుగా చూసుకొని ఒక కొమ్మని మాత్రం కత్తిరించకుండా ఉంచుకుంటే అది ఫీడర్ బ్రాంచ్గా పనిచేస్తుంది అన్నమాట. అంటే మిగిలిన 3 మొక్కలకి చిగురు ఎక్కువగా వచ్చి మంచి బలంగా రావడానికి ఆ ఏదైతే కొమ్మను మనం ఒక కొమ్మను ఉంచామో ఆ కొమ్మ సూర్యరశ్మి అంటే ఈ సూర్యరశ్మిని ఉపయోగించుకొని పిండి పదార్థాలు తయారు చేసుకొని ఈ చిగురు బాగా రావడానికి ఆ తర్వాత మొక్క బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఒక ఫీడర్ బ్రాంచ్ ఉంచుకొని మిగిలిన 3 కొమ్మల్ని మనం కత్తిరించుకొని దాని నుంచి వచ్చిన చిగురులో ఇప్పుడు జూలై నుంచి సెప్టెంబర్ మాసాల్లో మనం కొమ్మ కత్తిరింపు చేస్తే సుమారుగా మనకి డిసెంబర్ జనవరిలో ఎక్కువ సంఖ్యలో మనకి చిగులు రావడం అనేది గమనిస్తూ ఉంటాము. ఇలా 3 నుంచి 4 కొమ్మలు ఉంచిన తర్వాత దాని నుంచి చాలా ఎక్కువ సంఖ్యలో చిగులు రావడం జరుగుతుంది. దాని నుంచి మనం లిమిటెడ్ సంఖ్యలో అంటే 8 నుంచి 10 కొమ్మలు మాత్రమే ఒక కత్తిరించిన కొమ్మకు ఉంచుకొని అవి పెన్సిల్ మందం వచ్చిన తర్వాత దాన్ని మనం ఏ రకం అనుకుంటున్నామో ఆ రకం తీసుకొని వచ్చి అంటుకట్టాలి. ఇలా అంటుకట్టడం మొక్కను మీరు చూస్తున్నారు. ఈ అంటుకట్టిన తర్వాత ఎప్పుడే కూడా అంటుకన్నా కిందకు వచ్చిన కొమ్మల్ని ఎప్పటికప్పుడు తీసేయాలి. లేకపోతే తల్లి మొక్కే పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు అంటుకన్నా కిందనున్న భాగంలో వచ్చిన చిగుళ్ళు మాత్రం కంపల్సరిగా తీసివేయాలి. అంటే మన తోట ఆల్రెడీ మంచి రకమే అనుకోండి, అంటే అంతవరకు ఉన్న వెరైటీ మనకు మంచిది అయితే కనుక అదే రకంతోనే మనం ఆ వచ్చిన చిగుళ్ళని 8 నుంచి 10 పొలల నుంచి ఆ కొమ్మల్నే మనం పెంచేసుకోవచ్చు. అలా కాకుండా మనకి ముందు తల్లి మొక్క అనేది అది ఏదైతే మనం కత్తిరించామో ఆ తల్లి మొక్క అనేది బాగాలేదు, ఆ రకం ఆ క్లైమేట్కి సూట్ అవ్వట్లేదు లేదా దిగుబడి రాలేదు, మనం వేరే రకంతో
దాన్ని మార్చుకోవాలనుకుంటున్నామనుకుంటే కనుక అలాంటప్పుడు మనం ఏ రకంతో అయితే మనం ఏ రకంగా దాన్ని మార్చాలనుకుంటున్నామో ఆ రకం పుల్లని సయానకొమ్మ అంటారు ఆ పుల్లని తీసుకొని వచ్చి ఈ పెన్సిల్ మందం వచ్చిన చిగురుతో అంటుకట్టినట్టయితే కనుక ఆ రకం మొక్కగా దాన్ని మార్చుకోవచ్చు అనమాట. ఇలా మనం అంటే అదే రకంగానైనా పెంచుకోవచ్చు, లేదు వేరే రకంగానైనా కూడా మార్పిడి కూడా చేసుకోవచ్చు. ఇలా మామిడి తోటలు పునరుద్ధరణ చేసుకోవాలి. కానీ ఇప్పుడు మనం ఏ పైర ఎప్పుడైతే మనం ఇలా అంటే ఒక కొమ్మ కత్తిరింపులు అయిపోయిన తర్వాత చిగురు వచ్చిన తర్వాత బాగా పెరగాలి అనుకుంటే కనుక కంపల్సరిగా మనం ఎరువుల యాజమాన్యం కూడా చేసుకోవాలి. ఎరువుల యాజమాన్యంకి వచ్చేటప్పటికి ఇంచుమించుగా ఇప్పుడు మనం జూలై నుంచి సెప్టెంబర్ మాసాల్లో మనం కొమ్మ కత్తిరింపులు చేస్తాం. అది డిసెంబర్ జనవరి మాసాల్లో చిగులు రావడం జరుగుతుంది. కాబట్టి ఒక్కొక్క చెట్టుకి 2 కిలోల యూరియా, 5 కిలోల సూపరు, 1.5 కిలోల పొటాషు వేసుకోవాలి. దీన్ని 2 సమభాగాలుగా చేసుకొని ఒకటేమో సెప్టెంబర్ మాసంలో అంటే మనం కత్తిరించిన తర్వాత చిగురు బాగా రావడానికి, అలాగే వచ్చిన చిగురు మనకు బాగా పెరగడం అనేది డిసెంబర్ జనవరిలో జరుగుతుంది. కాబట్టి అప్పుడు మిగిలిన సగం భాగం వేసుకున్నట్టయితే కనుక మనకి ఈ 2 సమభాగాలు అంటే 1 కేజీ యూరియా, 2.5 కిలోల సూపరు, 0.75 అంటే 0.75 కిలో పొటాషు 1 సెప్టెంబర్ మాసంలోని, అలాగే సగం మిగిలిన సగం భాగము జనవరి మాసంలోనే వేసుకున్నట్టయితే కనుక వచ్చిన చిగురు అనేది బాగా పెరుగుతుంది, మనకు మొక్క బాగా గ్రోత్ ఉంటుంది. అలాగే నీటి యాజమాన్య విషయానికి వస్తే కంపల్సరిగా ఏదైతే మనం ఈ రిజోనేషన్ చేసామో అవి నీటి ఎద్దడి ఉంటే కనుక మొక్క చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వేసవిలోనే కాకుండా వేసవిలో కంపల్సరిగా నీటి తడులు కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. డ్రిప్ ఉంటే డ్రిప్ అయినా వదులుకోవాలి, లేదంటే కనుక 15-20 రోజులకి మన భూమి తత్వాన్ని బట్టి అంటే నీరు నిలుపుకునే సామర్థ్యాన్ని బట్టి మనం భూమికి 15-20 రోజులు వ్యవధిలో తడులు అనేవి కంపల్సరిగా ఇచ్చుకోవాలి. అందులో వేసవి కాలంలో అసలు నీటి ఎద్దడి రాకుండా కంపల్సరిగా చూసుకోవాలి. నీటి తడులు అయితే మాత్రం ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా మనం పెంచిన తర్వాత యాక్చువల్గా మనం ఈ పునరుద్ధరణ చేసిన తర్వాత మధ్యలో చాలా ప్లేస్ ఉంటుంది. కాబట్టి అంటే ఒకసారి కొమ్మ కత్తిరింపులు అయిపోయిన తర్వాత మొక్కకి చాలా గ్యాప్ ఉంటుంది. కాబట్టి దాంట్లో అంతర పంటలుగా వేసుకొని దాని నుంచి కూడా ఆదాయం తీసుకోవచ్చు. అలాగే మనం ఒకసారి పునరుద్ధరణ చేసిన తర్వాత తోటలు మళ్ళీ దిగుబడి రావడానికి 1-2 సంవత్సరాలు పడుతుంది. అంటే 2 సంవత్సరాల తర్వాతే మనకి దాని నుంచి ఆదాయం వస్తుంది. కాబట్టి రైతు ఒకేసారి మొత్తం తోటని పునరుద్ధరణ కాకుండా సగం ఈ సంవత్సరంలో చేసుకుంటే అది అంటే మిగిలిన సగం నుంచి కొంత ఆదాయం ఇప్పుడు తీసుకోవచ్చు. అలాగే తర్వాత సగం నెక్స్ట్ ఇయర్ చేసుకున్నట్టయితే కనుక అసలు ఆదాయం లేకుండా కాకుండా సగం సగం చేసుకున్నట్టయితే కనుక ఎంతో కొంత ఆదాయం తీసుకునేవడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ప్లాన్ చేసుకోవాలి. అలాగే రైతు పునరుద్ధరణ చేసిన తర్వాత మిగిలిన అంటే మా చెట్ల మధ్య ఖాళీల్లో అంతర పంటలుగా ఏదైనా అపరాలు కానీ అంటే పప్పు దినుసులు కానీ కూరగాయలు కానీ అంటే నీటి వసతిని బట్టి మనం పండించుకుంటే అదనపు ఆదాయంగా దాన్ని కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా ముదురు తోటలని పునరుద్ధరణ చేసుకోవచ్చు. ఇలా ముదురు తోటలే కాకుండా ఒకసారి నుంచి రైతులు అంటూ ఉంటారు, ఏమండి మేము తోట వేసాం కానీ ఆ తోట అంటే మా ఆ రకం పూత రావట్లేదు, పూత వచ్చినా కూడా దిగుబడి సరిగా రావట్లేదు, చిన్న మొక్కలే వేసి 3-4 సంవత్సరాలు అయింది, ఇంతవరకు మనకి పూత రాలేదు అని చెప్పి అడగడం కూడా నేను చూశాను. అలా ఏదైనా ఉంటే కనుక అంటే ఆ ఏదైతే మనం మొక్క తీసుకొని వచ్చామో ఆ మొక్క మనం వేసుకున్న ప్లేస్కి సూటబుల్ కాదు. కాబట్టి మనం అలా చిన్న మొక్కలను కూడా వేరే రకంగా మార్చుకోవచ్చు. ఇదే ప్రొసీజర్లో అంటే 3-4 సంవత్సరాల అయ్యేటప్పటికీ ఏదైతే మొక్క బాగాలేదు అంటే వేసిన తర్వాత ఒక్కొక్కసారి అంటుకట్టిన తర్వాత ఈ రూట్ స్టాక్ అంటే వేరు మూలమే పెరిగేస్తుంది. ఒక్కొక్కసారి నర్సరీలోంచి తెచ్చిన తర్వాత కూడా సయాన్ బ్లాక్ అంటే బంగినపల్లి రకము ఏదో రకం తీసుకొస్తాం, కానీ ఆ రకం కాకుండా వేరే రకం అవ్వచ్చు, ఆ రకంకి ఇక్కడ డిమాండ్ లేకపోవచ్చు. అలాగే ఏదైనా సరే చిన్న మొక్కల్లోనైనా దిగుబడి రాకుండా పూత పోయకుండా లేదంటే రకం బాగాలేకపోతే నాసి రకం అయితే కనుక అలాంటి వాటిని కూడా మార్చుకోవడానికి ఈ పునరుద్ధరణ ప్రక్రియ ఉపయోగపడుతుంది. దీన్ని కూడా సిమిలర్గా మనం పెద్ద తోటలకు ఎలా చేస్తామో చిన్న తోటలు కూడా అలాగే చేసుకోవాలి. అది 1-2 మీటర్ల దూరంలో హైట్లో వదిలే అంటే కట్ చేసేసి టాప్ వర్కింగ్ చేసి తల నరికేసిన తర్వాత 3 చిన్న చెట్టు మొక్క కాబట్టి 3 కొమ్మలు ఉన్నట్టుగా చూసుకొని ఆ కొమ్మల నుంచి చిగురు వచ్చిన తర్వాత ఎక్కువగా వచ్చిన చిగురు అంతటిని తీసేసి ఆ వచ్చిన చిగురు పెన్సిల్ మందం అయిన తర్వాత ఏ రకంతో మనం మార్చుకోవాలనుకుంటున్నామో ఆ రకం పుల్ల తీసుకొని వచ్చి సయాన్ మెటీరియల్
దాంతో అంటుకట్టితే కనుక ఆ రకంగా ఆ మొక్కని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా అంటే వేసిన తోటల్ని తీసేసి అంటే 30-40 సంవత్సరాలు పెరిగిన తోటల్ని తీసేయకుండా మళ్ళీ దిగుబడి వచ్చే తోటలకు కింద మార్చుకోవడానికి అవకాశం, ఇలా పునరుద్ధరణ ప్రక్రియను ఉపయోగించుకొని రైతాంగం ఆచరించినట్టయితే మంచి ఆదాయం సంపాదించడానికి టైం కూడా సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు కొత్తగా మనము పండుకి అంటే కవర్లు, ఫ్రూట్ కవర్స్ అంటారు, ఫ్రూట్ కవర్స్ ఇలాగ డిఫరెంట్ రంగులతో ఉన్న కవర్ని మనం కాయలకు కట్టినట్టయితే అంటే కాయ చిన్న సైజులో ఉన్నప్పుడే అంటే సుమారుగా పిండి పడిన తర్వాత నుంచి ఒక 4 రోజులు అంటే అది 75 నుంచి 100 గ్రాములు ఉండేటప్పుడు మనం ఈ వివిధ రకాలైన ఫ్రూట్ కవర్స్ని కట్టినట్టయితే మనకి కాయ నాణ్యత చాలా బాగా వస్తుంది, మంచి రంగు డెవలప్ అంటే కలర్ డెవలప్మెంట్ అవుతుంది. మామిడిలో కలర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఆదాయం అంటే ఫారిన్ ఎక్స్పోర్ట్స్ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ క్రాప్ కాబట్టి మనం ఈ కవర్లు కట్టి కాయ నాణ్యతను పెంచుకొని మంచి దిగుబడి అంటే మంచి రాబడి మంచి ధర పొందుతున్నట్టుగా గమనించామండి. ఇప్పుడు రైతులకి రైతుల చేత కూడా కట్టించడం జరుగుతుంది, చాలామంది రైతులు కూడా వాడుతున్నారు వీటిని. సుమారుగా కాయ 75 నుంచి 100 గ్రాములు సైజు ఉండేటప్పుడు మనం ఈ కాయకి కవర్కి ఈ కవరు కవర్ లోపల కాయని పెట్టి దీన్ని ఇలా మనం దాని చుట్టూ టై చేసినట్టయితే కనుక ఈ కాయకి డైరెక్ట్గా సన్లైట్ పడకపోవడం వల్ల క్లోరోఫిల్ డిగ్రడేషన్ జరిగి తొందరగా కలర్ రావడం అనేది జరుగుతుంది, యూనిఫామ్ కలర్ వస్తుంది. మంచి కలర్ డెవలప్ అవడం వల్ల టన్నుకి ఇంచుమించుగా 2 నుంచి 3 రెట్లు ఎక్కువ, బంగినపల్లికి అయితే కనుక టన్ను 20 రూపాయలు ఉంటే 60,000-80,000 కూడా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇలా కాయల్ని మనం 75 నుంచి 100 గ్రాములు సైజు ఉండేటప్పుడు అంటే చిన్న సైజులోనే మనం పెట్టుకొని కాయ లోపల కవర్ లోపల కాయ ఇంచుమించుగా 90 నుంచి 100 రోజులు ఉన్నట్లయితే కనుక మనకి కలర్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇలా మనం ఎప్పుడైతే ఈ కవర్ లోపల అంటే కాయ లోపల కవర్లో ఉందో మనకి తెలిసిందే కాయ పెరిగేటప్పుడు మనకి ఎక్కువగా ఆశించేవి ఏంటి, కాయపుచ్చు. అలాగే కాయ పండిన తర్వాత మనం సరిగ్గా అంటే తొందరగా మనకి అకాల వర్షాలు పడినా తొందరగా అంటే కోత అనేది ఆలస్యమైనా కూడా పండుగ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండు అసలు దీనికి ఆశ అంటే కవర్లో కట్టిన కాయలకి కాయపుచ్చు కానీ పండుగ కానీ ఆశించడం అనేదే మనం గమనించాం. ఆ రెండింటికి అయ్యే స్ప్రేయింగ్స్ కూడా మనం తగ్గించుకోవచ్చు. అలాగే మామిడిలో మనకు ముఖ్యంగా వచ్చేవి పురుగులకు వచ్చేటప్పటికి తేనె మసిమంగు అదే అంటే తేనె మంచి పురుగులు, త్రిప్స్, వీటి తాలూకా ఉనికి కూడా మనం తగ్గించినట్టుగా గమనించాము. దీనివల్ల స్ప్రేయింగ్స్ కాస్ట్ కూడా తగ్గడం వల్ల కవర్కయ్యే ఖర్చు కొంచెం ఎక్కువ ఉన్నా కూడా ఈ స్ప్రేయింగ్స్ కాస్ట్ అంటే స్ప్రేయింగ్స్ కాస్ట్ తగ్గించుకోవడం వల్ల ఇది రెమ్యునరేటివ్గానే ఉంది, మంచి క్వాలిటీ ఉంది, మంచి రేట్ వస్తుంది. కాబట్టి రైతులు ఇవి ఉపయోగించుకోవడం మంచిది. రైతులు ఇది అంటే వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా కాల్షియం కార్బైడ్ని ఉపయోగించుకొని మాగబెట్టడం అనేది మనం చేసేవారు, కానీ కాల్షియం కార్బైడ్ వల్ల ఆరోగ్యానికి హానికరం అని చెప్పి గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. ఇప్పుడు కార్బైడ్గా ఇది ప్రత్యామ్నాయంగా అంటే ఆల్టర్నేటివ్గా ఎథిలీను వాడమని చెప్పేసి రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ ఎథిలీను అంటే పెద్ద పెద్ద వ్యాపారస్తుల్లో అయితే కనుక మనకి రైపనింగ్ ఛాంబర్స్ ఉంటాయి, అందులో మనం ఎథిలీన్ గ్యాస్ పంపి అంటే 100 నుంచి 150 ppm ఎథిలీన్ గ్యాస్ని మనం 12 నుంచి 24 గంటలు రైపనింగ్ ఛాంబర్లోకి పంపినట్టయితే కనుక అది అంటే ట్రీట్మెంట్ అయిన తర్వాత కాయ మనం పెట్టేటప్పుడు ఎలా ఉందో మరుసటి రోజు తీసేటప్పుడు అలాగే ఉంటుంది, కానీ 4-5 రోజుల్లో కాయ పండుగ అంటే కలర్ చేంజ్ అయ్యి పసుపుకర రంగుగా మారడం గమనిస్తాము. అలా అదే పెద్ద వ్యాపారస్తులు కాకుండా చిన్న చిన్న రైతులు వాళ్ళే మాగబెట్టి పండబెట్టి అమ్ముకోవడానికైతే కనుక ఎథిలీన్ ద్రావణం కూడా మార్కెట్లో మనకు దొరుకుతుంది ఎథిఫాన్ అని చెప్పి, ఆ ఎథిఫాన్ ఉపయోగించైనా కూడా మనం ఎథిఫాన్ అనేది 2 ml లీటర్ నీటికి కలిపి ఆ సొల్యూషన్లో 1-3 నిమిషాలు ఈ కాయలు మనం కోసిన కాయల్ని తడిలో అంటే కడిగిన తర్వాత శుభ్రం చేసిన తర్వాత దాన్ని ఆ ఎథిలీన్ ద్రావణంలో ముంచి 3-5 నిమిషాలు ఉంచిన తర్వాత పక్కన పెడితే 4-5 రోజుల్లో కలర్ మారి పండడం అనేది జరుగుతుంది. అలా కాకుండా మనం ఏదైనా సరే కెమికల్ అనేది మనం తింటాము కాబట్టి మామిడి అనేది ఆ ఎథిలీన్ కూడా డైరెక్ట్గా
పండు అంటే పండుకి టచ్చకుండా ఉండాలని అనుకుంటే కనుక ఇంకొక రకమైన పద్ధతి ఏంటంటే లో కాస్ట్లోనే ఇదే ఎథిలిన్ సొల్యూషన్లో మన సోడియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్ అంటే ఒక 1 ml కి 1 లీటర్ నీటికి 2 ml ఎథిలిన్ ఎథిఫాన్ సొల్యూషను దాంతోపాటుగా 0.4 grams సోడియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్ని మనం వేసినట్టయితే కనుక ఆ సొల్యూషన్ నుంచి మనకి గ్యాస్ ఎథిలిన్ గ్యాస్ అనేది రావడం జరుగుతుంది. అంటే డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండానే మనం ఈ కాయల్ని ఆ ఎథిలిన్ ఉపయోగించి అంటే సోడియం పెల్లెట్స్ వేసడం వల్ల వచ్చిన ఎథిలిన్తో మాగబెట్టడం అనేది చేసుకోవచ్చండి. ఇలా చిన్న రైతులు కూడా లో కాస్ట్ టెక్నాలజీగా దీన్ని పెట్టుకొని చేసుకోవచ్చు, ఎంత రెమ్యునరేటివ్ కూడా. అభిప్రాయాలు తెలియజేయడానికి మా చిరునామా డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం పున్నమ్మతోట, విజయవాడ, 520010. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియచేయడానికి జీమెయిల్ ddsaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, twitter.com/ddsaptagirivijaye, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, youtube www.youtube.com/c/ddsaptagiri.